మహాన్యం సెక్రటరీ చూస్తే పదో తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అరెస్ట్ రిమాండ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడంతో కాసేపట్లో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల కానున్నారు. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కరీంనగర్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు పోలీసులు కరీంనగర్ జైలు వద్ద భారీగా మోహరించారు. 8 గంటల పాటు సుదీర్ఘ వాదనల అనంతరం హన్మకొండ జిల్లా ప్రధాన మున్సిప్ మెజిస్ట్రేట్ అనంత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు తెలంగాణకు రానున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధానమంత్రి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొంటారా లేదా అనే ఉత్కంఠకు సైతం తెరపడింది. బెయిల్ మంజూరులో బండి సంజయ్ ప్రధానమంత్రి కార్యక్రమంలో పాల్గొనున్నారు. బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ పాలిటిక్స్ ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక నిత్యం వార్తల్లో ఉండేందుకు బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర పన్నాయని హస్తం పార్టీ ఆరోపిస్తుంది. ష్యూరిటీస్ ప్రొడ్యూస్ చేశామంటే బెయిల్ పిటిషన్ ష్యూరిటీస్ యాక్సెప్ట్ చేశాక రిలీజ్ ఆర్డర్ వస్తే రిలీజ్ ఆర్డర్ కరీంనగర్ జైల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అది సబ్మిట్ చేశాక ఇమీడియట్ గా సంజయ్ గారిని రిలీజ్ చేసే అవకాశం మోస్ట్ ఆల్లీ యాక్సెప్ట్ చేస్తే రిలీజ్ ఆర్డర్ పోవాలి కాబట్టి రిలీజ్ ఆర్డర్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి రేపు మార్నింగ్ వరకు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సరే పీపీ గారు టైం తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ వాదన వాళ్ళు చాలా సార్లు టైం తీసుకున్నారు. మేము కూడా నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ అపెక్స్ కోర్ట్ జడ్జిమెంట్స్ హైకోర్ట్ జడ్జిమెంట్స్ కూడా ఇచ్చాము. దాన్ని జడ్జి గారు పరిశీలించడానికి చాలా లెంతీ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ప్లస్ సైటేషన్స్ కూడా ఇచ్చాం కాబట్టి ఆ సైటేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కాబట్టి చదవడానికి చాలా టైం పట్టింది. మధ్యలో కూడా క్లారిఫికేషన్ కోసం కూడా మళ్ళీ బెంచ్కి మళ్ళీ మేడం బెంచ్కి వచ్చి మళ్ళీ క్లారిఫికేషన్ తీసుకున్నాకనే ఆర్డర్ ఇచ్చారు. ఫోర్ 420 చీటింగ్ అని పెట్టారు. తర్వాత ఐటీ యాక్ట్ పెట్టారు. తర్వాత మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ పెట్టారు. తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ పెట్టారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ మాల్ ప్రాక్టీసింగ్ యాక్ట్ పెట్టారు. ఈ ఏ సెక్షన్స్ కూడా సంజయ్ గారికి అట్రాక్ట్ కాదు. సంజయ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఎగ్జామ్ స్టార్ట్ అయినాక 11:24 వాళ్ళు 11:24 పేపర్ సంజయ్ గారు రిలీజ్ అంటే సంజయ్ గారు వాట్సాప్లోకి వచ్చిందని చెప్పి చెప్పారు. దాన్ని 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అయితే 11:24 సంజయ్ రిసీవ్ చేసుకున్నాడు. దట్ ఈజ్ అదే మాల్ ప్రాక్టీసింగ్ కానీ ప్రిపరేషన్ కానీ అటువంటిది ఏమీ లేదు. అతని పేపర్ లీకేజ్లో అతని ప్రమేయం ఏం లేదని చెప్పేసి జడ్జి గారు కూడా నమ్ముతూ దానికి సర్టన్ కండిషన్స్ ఇచ్చారు. వాళ్ళ ఆధారాలు రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు. అటువంటి ఆధారం కూడా ప్రొడ్యూస్ చేయలేదు వాళ్ళు. అదే 420 కింద కేసు పెట్టారు. 120 మీద కాన్స్పిరసీ పెట్టారు. 120 బి పెట్టారు. తర్వాత 447 ఎవరో అంటే పిల్లగాడు తీసుకుపోయిన ఫోటో అనేది అయితే ఉందో అతను వాట్సాప్లో ఇద్దరు ముగ్గురికి సర్వ్ చేశాక సబ్సిక్వెంట్గా సంజయ్ గారికి కూడా వచ్చింది. అది 11:24 సంజయ్ గారికి వచ్చింది. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. అది ఈటలేందర్ గారికి వచ్చింది. చాలామందికి 149 మెంబర్స్కి వచ్చినట్టుగా వాళ్ళే చెప్తా ఉన్నారు. అందులో సంజయ్ ఒకడు. కానీ సంజయ్కి కేసుతో ఎటువంటి ప్రమేయం లేదు. కాన్స్పిరసీ అంటూ ఏమీ లేదని చెప్పేసి జడ్జి గారు కూడా మా వాదనను నమ్మి బెయిల్ ఇచ్చారు. దీనికి ఆ సెక్షన్ ఈ సెక్షన్స్ అన్ని కూడా ట్రైబల్ బై మ్యాచ్ గారి మీద మోపినటువంటి అక్రమ కేసును ఆ కేసులో ఉన్న లోటుపాట్లను కోర్టు వారి దృష్టికి తేవడం జరిగింది. కోర్టు వారు వెలికి తీసిన అక్రమాలను ఆ కేసులో ఉన్న అక్రమాలను అన్నింటినీ పరిశీలించిన తర్వాత సంజయ్ కుమార్ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. పోలీసు వారు వాళ్ళ ప్రాసిక్యూషన్ వాళ్ళు రాబోయే 3 సెలవు దినాలు కూడా బండి సంజయ్ గారిని జైల్లోనే ఉంచాలని విపరీతమైన ప్రయత్నం చేసినారు. బెయిల్ పిటిషన్ ఎలా అయినా వాయిదా వేయాలని ప్రయత్నం చేసినారు. కానీ మా విన్నపాన్ని మన్నించి కోర్టు వారు ఈరోజు బెయిల్ పిటిషన్ వినాలి అని మేము గట్టిగా వాదించడం వల్ల కోర్టు వారు వినడం జరిగింది. కేసులో ఉన్న లోటుపాట్లు కేసులో ఉన్న అక్రమాలు అన్ని కోర్టు వారి దృష్టికి తెచ్చిన తర్వాత కోర్టు వారు కూడా మా వాదనతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఎలాంటి వాదనలు వినిపించారు సార్?
పేపర్ లీక్ అయింది అని అన్నారు. పేపర్ లీక్ అయింది ఎవరు చేశారు అంటే, అబ్బాయి 10th క్లాస్ చదివే అబ్బాయి క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ ఫోటో తీసుకొని వచ్చాడు 9:45 అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో రాసినారు. కానీ ఫిర్యాదు చేయడం అనేది 3 గంటలకు చేసినారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ప్రశ్నపత్రం ఫోటో తీసిన తర్వాత ఇన్విజిలేటర్ ఏం చేశాడు, అక్కడ వేరే వాళ్ళందరూ ఏం చేశారు, సెక్యూరిటీ పర్సనల్ ఏం చేశారు, ఎందుకు 3 గంటల వరకు దృష్టికి రాలేదు, పోలీసు వారి దృష్టికి రాలేదు, పేపర్ లీక్ అయిన దృష్టికి రాలేదు అని అంటే పేపర్ లీకేజ్ కూడా రాజమార్గంగానే చేస్తున్నారా అనే అనుమానం వస్తుంది. లీకేజ్ అయిందా కాలేదా అనేది కూడా అనుమానంగానే ఉంది. ఆ కేసంతా తప్పుడు పత్రాలతో తప్పుడు ఆరోగ్య పనులతో సృష్టించిన కేసుగా చూడగానే కనపడే విధంగా ఉన్నది. అట్లాంటి తప్పులన్నీ కూడా కోర్టు వారి దృష్టికి పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది. అవన్నీ విన్న తర్వాత కోర్టు వారు మా వాదనతో ఏకీభవించి సంజయ్ కుమార్ గారికి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. 10వ తరగతి హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు బెయిల్ మంజూరు కావడంతో కాసేపట్లో కరీంనగర్ జైలు నుంచి సంజయ్ విడుదల కానున్నారు. బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కరీంనగర్ జైలు వద్దకు చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ రిషికేష్ కరీంనగర్ జైలు దగ్గర నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రిషికేష్, అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఇప్పటికే బెయిల్ పేపర్స్ జైలు అధికారులకు కూడా అన్నట్లుగా కూడా తెలిసింది. ఆ ప్రాసెస్ ఎంతసేపు పట్టే అవకాశం ఉంది రిషికేష్? మనిష జైలు నుంచి కాసేపట్లో బండి సంజయ్ విడుదలవుతారు. అయితే దీనికి సంబంధించి నిన్ననే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ జైలు అధికారులకు బెయిల్ పేపర్ను అందజేశారు. అయితే పార్లమెంట్ సభ్యుడైనటువంటి బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జైలు నియమాలకు అనుగుణంగా తొందరగానే బెయిల్ పేపర్ బెయిల్ ద్వారా ఇతన్ని విడుదల చేసేటువంటి అవకాశం మరికొద్ది సేపట్లో కానుంది. అయితే దాదాపుగా 2-3 గంటలు ఈ ఫార్మాలిటీకి పట్టే అవకాశం ఉంది. మరోవైపు ఇక్కడ జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండి సంజయ్ విడుదల నేపథ్యంలో నిన్న రాత్రి కావచ్చు భారీ ఎత్తున ఇక్కడ బీజేపీ శ్రేణులు రావడం, మరోవైపు చలో జైలు పిలుపుకు బీజేపీ కార్యాచరణ రూపొందిస్తుందన్న సమాచారం మేరకు కరీంనగర్ కమిషనరేట్ జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. ఈ నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇక్కడ జైలు చుట్టూతా వచ్చేటువంటి ప్రతి మార్గాన్ని పోలీసులు మూసివేశారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి పికెటింగ్లతో పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జైలు వద్ద పూర్తిగా ఐబీ చారోత కావచ్చు, ఆ తర్వాత గ్రేవ్యార్డ్ కావచ్చు, ఇక్కడ వెంకటేశ్వర ఆలయం, తర్వాత పోలీస్ కమిషనరేట్, కరీంనగర్ జైలు, ఆ తర్వాత మార్కెట్ రోడ్, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల అధీనంలో ఉన్నాయి. ఇక్కడికి ఎక్కడ ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోకుండా మరోవైపు బీజేపీ చెల్లో జైలు కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఈ యొక్క ఏర్పాటు చేశామనేటువంటిది కమిషనరేట్ చెప్తా ఉంది. మరోవైపు బండి సంజయ్ ఎంతసేపట్లో విడుదలవుతారనేటువంటిది ఇంకొక 2-3 గంటలు పట్టే అవకాశం ఉంది. సహజంగా బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఫార్మాలిటీస్ కి సంబంధించి కూడా బెయిల్ పేపర్లు అందజేసిన తర్వాత వారు పూచీకత్తు మీద విడుదల అవకాశం ఉంది. అయితే 20,000 రూపాయలు ఏదైతే బాండ్ పేపర్ చెల్లించాల్సి ఉంది అది బ్యాంక్ ద్వారా ఉండడంతో దాదాపుగా 10:30 బాండ్ పేపర్ వచ్చే అవకాశం ఉన్నందున అది కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా, మరి కాసేపట్లో విడుదల అవుతారా అంటే దాదాపుగా 12 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగనుంది. అయితే అంటే తన అత్తగారి యొక్క ద్వాదశ దినకర్మతో పాటుగా రేపు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో ఈ యొక్క బండి సంజయ్ విడుదలకు సంబంధించి కూడా బీజేపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా కరీంనగర్ జైలు వద్ద ఒక నిశ్శబ్ద వాతావరణం జరిగింది. పూర్తిగా పోలీసులు ఇక్కడ మోహరించారు, ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. కరీంనగర్ నుంచి జైలు ద్వారా దాదాపుగా 2-3 గంటల్లో బండి సంజయ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. మనీష, మొత్తంగా జైలు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. రిషికేష్, మరోవైపు చూస్తే ఇప్పటికే బీజేపీ నాయకులు కానీ అలాగే బీజేపీ నేతలు కూడా బండి సంజయ్ బయటకు వస్తున్నట్లు బయటకు వచ్చే నేపథ్యంలో సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెట్టారు అక్కడ? పూర్తిగా ఆంక్షల వలయంలోనే కరీంనగర్ ఉందని చెప్పొచ్చు మనిష. అయితే నిన్న రాత్రి 10 గంటలకు హన్మకొండ కోర్టు మెజిస్ట్రేట్ రాపల అనిత బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ బెయిల్ కండిషనల్ గా అప్లై బెయిల్ మంజూరు చేయడంతో
ఎప్పుడైతే బెయిల్ మంజూరైన మరుక్షణమే 10 గంటల నుంచి దాదాపుగా అర్ధరాత్రి వరకు కూడా బీజేపీ శ్రేణులు భారీగా ఇక్కడ ఉన్నటువంటి జైలు వద్దకు చేరుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ చౌక్ వద్ద భారీగా సంబరాలు చేసుకున్నారు, బాణాసంచా కాల్చారు. ఆ తర్వాత మిఠాయిలు పంచుకుంటూ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఖెలో జైల్ కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడంతో పూర్తిగా పోలీస్ కమిషనరేట్ ఆంక్షలు విధించింది. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో పూర్తిగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ కూడా ఎవరిని అనుమతి వాహనాలు కానీ వ్యక్తులను కానీ అనుమతి లేకుండా పూర్తి స్థాయిలో భారీగా పోలీసులు మోహరించారు. ఈ యొక్క జైలు చుట్టూతా ఉన్న ప్రతి మార్గాన్ని పోలీసులు మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అటు వెంకటేశ్వర ఆలయం, బస్టాండ్ ఏరియా, అదేవిధంగా వన్ టౌన్ ప్రాంతం నుంచి మొదలుకొని దాదాపుగా ఇక్కడ గ్రేవ్యార్డ్, ఐబీ చౌరస్తా వరకు కూడా జైలు వద్ద పూర్తి స్థాయిలో అంటే బండి సంజయ్ విడుదలైనప్పటి నుంచి ఇంటికి వెళ్లే వరకు కూడా ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా పోలీసులు మూసివేశారు. ఇక్కడే 144 సెక్షన్ అమల్లోకి చేశారు. అంటే ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితులలో ఎలాంటి సంబరాలు కానీ వ్యక్తుల యొక్క గుంపు కానీ ఉండే అవకాశం లేకుండా కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి దాదాపుగా అడిషనల్ డీసీపీ చంద్రమోహన్ తో పాటుగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి శ్రీనివాస్, మరియు ఏసీపీలు పూర్తి స్థాయిలో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు, లిమిటెడ్ పీపుల్ ని మాత్రమే అనుమతిస్తున్నారండి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, బీజేపీ అగ్రశ్రేణి నాయకులకు మాత్రమే అవకాశం ఉండే విధంగా ఉంది. అయితే బెయిల్ పేపర్ సంబంధించి మాత్రం కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ అందజేశారు. ఈ నేపథ్యంలో 2-3 గంటలు 20,000 బాండ్కి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. 2-3 గంటల్లో బండి సంజయ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే కరీంనగర్ మాత్రం పూర్తిగా పోలీస్ పహారాలో, పోలీస్ ఆధీనంలో ఉంది. ఇక్కడ సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితే కానీ ఈయన అంటే బండి సంజయ్ సంబంధించి కూడా ఎట్లాంటి ర్యాలీలు కానీ అంటే కార్యక్రమాలు ఏవి కూడా నిర్వహించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదంటూ కూడా పోలీస్ కమిషనరేట్ తీవ్రంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పోలీసుల మోహరింపుతో ఈ యొక్క రాదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. పూర్తిగా పోలీస్ పహారాలు కరీంనగర్ జైలు మాత్రం ఉందని చెప్పొచ్చు మనీష. రిషికేష్, మరోవైపు బండి సంజయ్ విడుదల నేపథ్యంలో ఎవరైనా బీజేపీ నాయకులు ఎవరైనా అక్కడ జైలు దగ్గరకు చేరుకున్న అవకాశాలు ఉన్నాయా? ఎవరైనా ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారా మనీష? కరీంనగర్ జైలు వద్ద అంటే 144 సెక్షన్ అమలు నేపథ్యంలో రెండు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకటేమో పూర్తిగా చెలో జైలు కార్యక్రమానికి బీజేపీ పిలుపునివ్వడంతో ఇక్కడ పోలీసులు అలర్ట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే 144 సెక్షన్ పెట్టి ఎలాంటి బీజేపీ శ్రేణుల సంబరాలు చేసుకోవడం కావచ్చు, ఆయనకు స్వాగతం తెలిపేందుకు కూడా ఎట్లాంటి కార్యక్రమం నిర్వహించకుండా పోలీసులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే బెయిల్ ఫార్మాలిటీస్ ప్రధానంగా ఉండడంతో ఉదయమే 6 గంటలకే బెయిల్ సంబంధించినటువంటి జైలు అధికారులు అనుమతిస్తారు. ఈ నేపథ్యంలోనే బెయిల్ పేపర్లు రాత్రి అందుకున్నటువంటి పార్లమెంట్ కన్వీనర్ ఈ రోజు ఉదయం బెయిల్ పేపర్లను జైలు అధికారులకు కొద్దిసేపటి క్రితం అందజేశారు. ప్రవీణ్ కుమార్ తో పాటుగా కేవలం ఒక ప్రవీణ్ కుమార్ మాత్రమే వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం మాత్రం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మరియు మాజీ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్వకేట్ అయినటువంటి బాస సత్యనారాయణ కానీ చాలా లిమిటెడ్ గా వ్యక్తులను కావచ్చు, బీజేపీ నాయకులను కావచ్చు ఇక్కడికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అయితే అనుమతికి సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉండడంతో 4 కానీ అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం మాత్రం లేదు. ఏమైనా వచ్చే అవకాశం ఉంటే కనుక ఒకరు లేదా ఇద్దరు వచ్చి బండి సంజయ్ని కలిసే అవకాశం లేదా ఆయన వెంట వెళ్లే అవకాశం ఉంది. వాహనాలకు కూడా అనుమతి లేకపోవడంతో ఇక్కడికి వ్యక్తులు కావచ్చు, భాజపా నాయకులు కావచ్చు వచ్చే పరిస్థితి లేదని చెప్పొచ్చు మనీష. కరెక్ట్, థ్యాంక్ యూ రిషికేష్. ఎస్
బండి సంజయ్కు బెయిలీ రావడంతో కరీంనగర్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. ప్రశ్నపత్రం లీకేజీ బాల్ ప్రాక్టీస్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి బెయిల్ లభించింది. ఈ బెయిల్ నేపథ్యంలో కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తూ కూడా టపాకాయలు కాల్చి తమ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీజేపీ శ్రేణులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బండి సంజయ్కి బెయిల్ వచ్చింది, ఉత్కంఠ మధ్య ఎట్లా చూస్తారు? అవును, ఈరోజు ప్రతి కార్యకర్త, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలన ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. సంతోషం సంజయ్ అన్నకి బెయిల్ రావడాన్ని, ఏదైతే బండి సంజయ్ అన్న గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసును ఈరోజు న్యాయస్థానం గుర్తించి దానిలో బెయిల్ మంజూరు చేయడం చాలా సంతోషకరం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఈ సిగ్గులేని ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా, వాళ్ళు చేసినటువంటి తప్పులను ప్రశ్నించే వారి పైన నెట్టకుండా ఇప్పటికైనా మీ తప్పులను సరిదిద్దుకొని విద్యార్థులకు సక్రమమైన రీతిలో పరీక్షలు నిర్వహించాలి. తర్వాత మీరు చేసినటువంటి తప్పుకు ఏదైతే పేపర్ లీకేజ్, మీ అసమర్థతతో ఈరోజు పేపర్ లీకేజ్ జరుగుతూ ఉంది. మీ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకండి. ప్రశ్నించే గొంతుకలను జైళ్ల పాలు చేసి మేమేదో సాధిద్దామనే భ్రమల బ్రతకకండి. స్థానిక తెలంగాణ చౌక్ వద్ద బాణసంచ కాలుస్తూ మిఠాయిలు పంచుతూ కూడా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ భాజపా శ్రేణులు పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 8 గంటల సుదీర్ఘ విచారణ, ఒక హైడ్రామా తర్వాత సంజయ్కి బెయిల్ మంజూరైంది. మొన్న టీఎస్పీసీ వ్యవహారం జరిగిన కాలం నుంచి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, బీజేపీని ఏ రకంగా ప్రజల్లో తగ్గించేటువంటి ప్రయత్నం చేద్దామని ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా మొన్న రాత్రి తన ఉండేటువంటి సైన్యంతో మా రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ గారి ఇంటిపైకి దాడి చేపించి ఆ దాడిలో తనను లాక్కెళ్ళి ఎక్కడికి భువనగిరి సంబంధించినటువంటి కరీంనగర్ నుంచి మొదలు పెడితే 10 నుంచి 12 జిల్లాలు తిప్పుకుంటూ లాస్ట్కు హన్మకొండ కోర్టులో సబ్మిట్ చేసి జైలుకు పంపించారు. జైలుకు పంపించి అల్ప సంతోష అయినటువంటి కేసీఆర్ గారు రాక్షస ఆనందం పొందుకుంటూ ఈరోజు బెయిల్ రాదు, నేను ఏదైనా చేస్తూ మోడీ గారి సభను కూడా నేను ఫెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా అనుకున్నటువంటి మోడీ గారికి ఇది న్యాయస్థానాలు చెంపపెట్టులాగా మేము భావిస్తున్నాము. బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావడం కారణమని ఈ సంబరాల ద్వారా మేము కరీంనగర్ నుంచి తెలపడానికి గర్విస్తున్నాము. మా కరీంనగర్ పట్టణం నుంచి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం మేము కూడా అమిత్ షా గారికి, మోడీ గారికి, నడ్డా గారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. మీరు రాక్షే ఉన్నారు, బండి సంజయ్ని అరెస్ట్ చేశారు అర్ధరాత్రి నేపథ్యంలో, అప్పటి నుంచి బెయిల్ వరకు ఏం చెప్తారు? ఆ రోజు రాత్రి ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకుంటే కూడా ట్యాబ్లెట్లు వేసుకొని అని పరిస్థితుల నుంచి వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు అట్లనే లిఫ్ట్ చేసి తీసుకొని పోయినారు. ఆ రోజు తీసుకుపోయినప్పుడు అడగడం జరిగింది, మీరు దేని కింద అరెస్ట్ చేస్తున్నారని. మేము సెక్షన్ సిఆర్పిసి 151 సెక్షన్ కింద అడ్వాన్స్గా అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. కానీ దానికి కూడా కేసు ఏమైనా పెట్టారా అంటే కూడా అప్పటికీ కేసు గురించి ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళు చూస్తే
ఏ విధంగా సంజయనాన్ని చేర్చుడు ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా తెలిసింది. కోర్టు కూడా దాన్ని పరిగణన తీసుకొని ఏ విధంగా ఎట్లా సంజయన్ వచ్చిండు, పేపర్ లీక్ చేసేది, మాల్ ప్రాక్టీస్ చేసేదాన్ని పేపర్ లీక్కి తీసుకొచ్చేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కోర్టు దృష్టికి తీసుకుపోయినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ మాల్ ప్రాక్టీస్ కిందకే వస్తుంది అని చెప్పి కూడా ఇవాళ బెయిల్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటిది ఇట్లాంటి ధోరణిలో బీజేపీలను ఇక్కడ భయపెట్టాలి, మీరు అక్కడ చేసేది తప్పులని కప్పిపుచ్చుకునేందుకు ఇవాళ సంజయ్ని అరెస్ట్ చేస్తా అనేది కూడా మీ చేసే చేతగానితనం ఇవాళ బహిర్గతమైంది. ఇక్కడ మరికొంతమంది యువకులు ఉన్నారు, బండి సంజయ్కి బెయిల్ వచ్చింది, ఎట్లా చూస్తారు? ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్న గారికి బెయిల్ రావడం మరియు కోర్టు ఈ యొక్క బెయిల్ని మంజూరు చేయడం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మా కార్యకర్తలందరం సైతం ఇక్కడ గీతాభవన్ దగ్గర తెలంగాణ చౌక్లో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ ప్రతి ఒక్క పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కప్పుకొని పోలీసులు మొత్తం కండువాలు అప్పుకోకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లాగా వాళ్ళు ప్రవర్తించి ఇష్టానుసారంగా కార్యకర్తలను సైతం బట్టలు చింపడం కానీ కొట్టడం కానీ పిడిగుట్లు కుట్టడం కానీ మన బండి సంజయ్ కుమార్ అన్న గారికి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అన్యాయం, అక్రమం. ప్రజల పక్షాన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కోరుతున్న ఏకైక గొంతుగా ఇట్లాంటి గొంతులను నొక్కాలని చూస్తే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక బండి సంజయ్ లాగా బయటకు వెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్న కేసీఆర్. మరి కొంతమంది ఇక్కడ భాజపా నాయకులు ఉన్నారు, చెప్పండి సార్, మీరు అడ్వకేట్ గా కూడా ఉన్నారు, బెయిల్ మీద ఇంత డ్రామా కొనసాగింది, చివరిగా బెయిల్ వచ్చింది, ఎట్లా చూస్తారు? నిన్న 5 కమిషనరేట్ పరిధిలో ఇక్కడ కరీంనగర్లో అరెస్ట్ చేసి దాదాపు సాయంత్రం దానక ఆయనను తిప్పుకుంటూ వరంగల్ మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ను కూడా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఉత్కంఠ ఉండే చివరికి యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30 నుంచి దాదాపు సాయంత్రం 6 గంటల వరకు కూడా 8 గంటల వరకు వాదోపవాదాలు జరిగిన తర్వాత న్యాయస్థానం ముందు ఈ అక్రమ కేసులు నిలువయని, అసలు ఈ కేసులు పెట్టిన అన్నింటినీ కూడా దేనికి కూడా ఈ బండి సంజయ్ గారికి వర్తించాయని చెప్పి వారి యొక్క వాదనలు వినిపించి దానికి తగ్గట్టుగా వరంగల్ కమిషనర్ చెప్పిన 4th నాడు చెప్పినటువంటి స్టేట్మెంట్, 5th నాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేసి చూపించడం జరిగింది. చివరికి న్యాయమూర్తి గారు వాదనలు మన్నించి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇది న్యాయంకి గెలిచినటువంటి విజయం, న్యాయంపై విజయం సాధించడం. ఇది మొత్తంగా అంటే న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అంటూ కూడా బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాణ సంజయ్ కాలుస్తూ కూడా ఒక జోష్ అయితే ఇక్కడ కనబడుతుంది. బండి సంజయ్ బెయిల్ రావడం పట్ల ఒక జోష్ కనబడుతుంది. అయితే శనివారం నాడు ప్రధాని మోడీ పర్యటన తమ నాయకుడు వస్తున్నాడు అనేటువంటి ఆనందం ఇక్కడ భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కనబడుతోంది. అయితే కుట్రకు సంబంధించినటువంటి ఎన్ని కేసులు పెట్టినా కూడా న్యాయం గెలిచిందంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు చెప్తున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించినటువంటి మోడీ సభను ఎలాగైనా సక్సెస్ చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేందర్తో ఋషికేష్, మహా న్యూస్, కరీంనగర్ నుంచి.